పాలమూరు పాలిటిక్స్ విచిత్రంగా ఉంటాయి. అందులో జోగులాంబ గద్వాల జిల్లాలో రాజకీయాలు రూటే సెపరేటు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఇందులో ఉంటారో చెప్పలేని సిచ్యువేషన్ ఇప్పుడు అందుకు భిన్నంగా కనిపిస్తోంది. మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న నేతలిద్దరూ కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇది నిజంగా ఒక మిరాకిల్ అనుకోవాల్సిందే. అసలు ఏంటా మిస్టరీ? రాష్ట్ర రాజకీయమంతా ఒకలా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ నియోజకవర్గ రాజకీయం మరోలా ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా అదను చూసి ఎత్తులు పై ఎత్తులు వేస్తున్న సిచ్యువేషన్ అధికార ప్రతిపక్ష పార్టీలు కనిపిస్తోంది. మొన్నటి వరకు గద్వాల సెగ్మెంట్ లో సైలెంట్ గా వర్గపోరు మరోసారి తారాస్థాయికి చేరుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్నారనే విషయం నియోజకవర్గ వ్యాప్తంగా దావనంలా వ్యాపించింది. జోగులాంబ గద్వాల జిల్లాలో రాజకీయం ఎవ్వరికీ అర్థం కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. అది మరోసారి రిపీట్ అవుతుందనే టాక్ వినిపిస్తున్నాయి. 2018-2023 ఎన్నికల్లో కారు పార్టీ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలంపూర్ నియోజకవర్గం మానవపాడు జెడ్పీటీసీకి గెలిచిన సరితను బీఆర్ఎస్ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ చేసింది. అప్పటి నుంచి జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు, ప్రోటోకాల్ సమస్యలు అధికారులను, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ సీఈఓల బదిలీల విషయంలో మొదలైన అంతర్గత పోరు ఇప్పటికీ చల్లారలేదు. దీంతో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్యల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మారిన పొలిటికల్ ఈక్వేషన్లో భాగంగా సరిత కాంగ్రెస్ కండువ కప్పుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లుగా నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. అధికార కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన వెంటనే ఆయన పార్టీ మారుతారనే చర్చ కూడా జరిగింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఇదే తరహా వాదన తెరపైకొచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆయన చేరికపై ఎలాంటి నిర్ణయం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. కింది స్థాయి కార్యకర్తలతో పాటు ముఖ్య నాయకులు కూడా హస్తం గూటికి వెళ్లడం ఖాయమనే ఇండికేషన్స్ ఇచ్చేస్తున్నారు. కార్యకర్తల నుంచి గ్రీన్ సిగ్నల్ ఉన్నా, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మంత్రులు పిలుస్తున్నా కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి ఒక్క ఇబ్బంది ఉన్నట్టు జోరుగా చర్చ సాగుతోంది. సరితకు మళ్లీ జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇస్తారని చెప్పడంతో ఆయన దానికి ససేమిర అంటున్నట్లు నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తున్నారనే ప్రచారంపై గురువుగా ఉన్నారు జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య. ఆయనను అడ్డుకునేందుకు శత విధాల ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవిని కలిసి కృష్ణమోహన్ రెడ్డి పార్టీలోకి వస్తే తమ పరిస్థితి ఏంటిదని నిలదీశారంట. ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని సరిత తిరుపతయ్య మల్లు రవిని అడిగినట్లుగా సమాచారం. తమకు న్యాయం చేయాలని చెప్పడంతో ఈ విషయంపై సీఎంతో తప్పకుండా చర్చిస్తారని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గద్వాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైనట్లుగా సమాచారం. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవద్దని, చేర్చుకుంటే తమ పరిస్థితి ఏంటని సీఎంని అడిగేందుకు జెడ్పీ చైర్పర్సన్ సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని ప్రచారంపై హరీష్ రావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ చేసినట్లుగా సమాచారం. పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. పార్టీలో చేరాలని అధికార పార్టీ నుంచి ఆహ్వానం అందిన మాట వాస్తవమేనని, ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన తనకు లేదని కృష్ణమోహన్ రెడ్డి హరీష్ రావుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లు తెలుస్తోంది, ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో చెప్పడం కష్టంగా మారింది. నిజంగా ఎమ్మెల్యే పార్టీ మారే ఉద్దేశముందా? హరీష్ రావు ఫోన్తో డైలమాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎవరు ఓపెన్ కాకపోయినా ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు.